లెట్ మీ క్లారిఫై. అమీన్పూర్ చందనగర్ పక్కనే ఉన్న అమీన్పూర్ లో మంచి జబర్దస్త్ అపార్ట్మెంట్ లో 3 BHK ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇన్ 1500 SFT. A lot of space in 3 BHK room. Yes, okay. ఇప్పుడు మీకు నేను ఫ్లాట్ గురించి చెప్తాను. ఫ్లాట్ గురించి చెప్పాలంటే ఫస్ట్ నేనైతే మొత్తం ఫస్ట్ ఫుడ్ గురించి ఆలోచిస్తాను. బయటలో సదా ఏంటంటే ఏంటంటే దాని గురించి ఫస్ట్ మీకు గురించి చెప్తాను అనుకుంటున్నాను. ఇక్కడ రండి, మంచి స్పేసెస్ కిచెన్ ఉంది, ఫుల్ స్పేసెస్ కిచెన్, చాలా ఫ్రీగా ఉంది. మనం ఎన్నేమో అందరూ పెట్టుకోవచ్చు, చాలా ఉంది. ఇక్కడ పక్కన బాల్కనీ కూడా ఉంది. సో ఇక్కడ వచ్చి మనం బాల్కనీ చేసుకోవచ్చు, వాషింగ్ ఏరియా. సో సఫిషియెంట్గా అన్ని సఫిషియెంట్గా ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం కిచెన్ చూసాం. కిచెన్ చూసిన తర్వాత మంచిగా తినే రూమ్ ఉండాలి కదా, డైనింగ్ ప్లేస్. ఇది మన డైనింగ్ ఏరియా అనమాట. ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టి శుభ్రంగా కూర్చుని గట్టిగా తినవచ్చు, మంచిగా తినవచ్చు, ఫుల్గా తినేసా. ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి. సో రెస్ట్ తీసుకుంటే మంచి బెడ్రూమ్ ఉండాలి కదా. దిస్ ఈజ్ మై మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు నాకు మీ ప్రాబ్లం అర్థమైంది, మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా కావాలి. సో మనకి 1 మోర్ బెడ్రూమ్, దిస్ ఇస్ ద వన్, అలాంగ్ విత్ ద బాల్కనీ ఆల్సో అటాచ్ బాత్రూమ్. ద బాల్కనీ లుక్ కూడా మంచిగా ఉంటుంది బయట ఫ్రీ ఎయిర్తో. ఓకే, సో ఇలా మీరు నాతో పాటు వచ్చేస్తే మన ఇంటికి చుట్టాలి వస్తారు, కంపల్సరీ వస్తారు. వాళ్ళ కోసం కూడా మంచి రూమ్ ఉంటుంది కదా. సో ఇది నా గెస్ట్ బెడ్రూమ్. ఓకే, గెస్ట్ బెడ్రూమ్ అంటే వాళ్ళకి అటాచ్ బాత్రూమ్ కంపల్సరీ ఉండాలి. సో అటాచ్ బాత్రూమ్ ఇంక్లూడ్. Look at there, the spacious bathroom also is there, and this is the guest room. Okay? నేను మీకు ఏదైతే ప్రామిస్ చేశాను 3 BHK ఫ్లాట్ చూపిస్తాను అని చెప్పి అది హ్యాపీగా చూపించాను. చాలా స్పేసియస్గా ఉంది, నేను చూపించినట్టు మీరు చూసినట్టు చాలా కన్వీనియంట్గా ఉంది. ఓకే, చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, నేను ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు దాకా మీకు ప్లాన్ గురించి చెప్పాను. సో ఈ రోజులో ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు లోకల్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఇన్ 1 కిలోమీటర్, హైవే అవైలబుల్ ఇన్ 3 కిలోమీటర్స్. మీరు ఔటర్ సిటీ ప్లాన్ చేస్తున్నారా, సో రింగ్ రోడ్ కూడా 10 to 12 కిలోమీటర్స్ మాత్రమే. ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసరికి చందనగర్ 4 కిలోమీటర్స్, లింగంపల్లి 5 కిలోమీటర్స్, వెరీ నియర్ బై ఆల్ దీస్ లోకల్ ట్రాన్స్పోర్ట్స్. ఇంకా ప్రొఫెషనల్కి వస్తే మీ ఐటీ కారిడర్ కూడా పెద్ద డిస్టెన్స్ ఏమి లేదండి, 10 to 12 కిలోమీటర్స్ ఓన్లీ. ట్రాన్స్పోర్ట్ అయిపోయింది, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ గురించి తెలుసుకోవాలి కదా. సో వీకెండ్ వస్తే నేనైతే మూవీ పోతాను అబ్బా, మాల్స్ పోతాను. సో మూవీ కాంప్లెక్స్ అండ్ మాల్స్ నియర్ బై ఓన్లీ 4 కిలోమీటర్స్లో మనకి అవైలబుల్ ఉన్నాయి మల్టిపుల్గా. దాని తర్వాత ఈవినింగ్ టైమ్స్లో, మార్నింగ్ టైమ్స్లో రన్నింగ్ కానీ వాకింగ్ కానీ వెళ్ళాలంటే దగ్గరలో 2 పార్క్స్ ఉన్నాయి. ఇంకోటి అమీన్పూర్ లేక్ కూడా నియర్ బైలో ఉంది. సో ఇక్కడ వాక్ అండ్ యూ కెన్ రన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ రిలాక్స్. ఓకే, ఇక్కడ కూడా ఎటువంటి గొడవ గొడవ ఏముండదు, చాలా ఫ్రీగా ఉంటుంది. ఓకే, మీరు చెప్పినట్టు ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ ఫ్లాట్ ఉన్నది, హాస్పిటల్ ఉన్నది.